ఏరియా కార్పొరేటర్ సుధా మధుగారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ నాయకులు ఇక్కడికి విచ్చేసినటువంటి గురలక్ష్మి లబ్ధిదారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనము చాలా సంతోషించాల్సినటువంటి విషయం ఎందుకంటే ఇప్పటికే మనకు ఎన్నో స్కీమ్లతో ఉక్కిరిబిక్కిరి అయిపోయే విధంగా మనం ఇప్పుడు ముందుకు నడుస్తూ ఉన్నాం. మళ్ళీ అందులో ఈ రెండు ఈరోజు యాడ్ అయినాయి. ఒకటి ఇప్పుడే మేము గౌరవ ఎమ్మెల్యే గణేశన్న గారి చేతుల మీదుగా స్కూల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ పిల్లలందరికీ కూడా పెట్టాలని చెప్పేసి ఆ స్కీమ్ని కూడా ఇప్పుడే మొదలు పెట్టుకొని వచ్చాము. మళ్ళీ ఇది రెండో పథకము గృహలక్ష్మి. మరి ఒకటి మనం అందరం కూడా మహిళా మండలం ఆలోచించాలి. ఎందుకంటే ఏ స్కీమ్ పెట్టినా కూడా మనల్ని ఆలోచించి మన పేరు మీదే పెడుతున్నారు. కళ్యాణ లక్ష్మి, గృహలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, అన్ని లక్ష్మీలే. ఇంకా ముందు ముందు అష్టలక్ష్మి వస్తాయేమో. ఎందుకంటే ఇదే ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకున్నాం అనుకోండి, ఈ స్కీమ్లకు ఏం కొరత లేదు, రాను రాను ఇంకా వస్తూనే ఉంటాయి. వేరే అన్ని వేరే వాళ్ళంతా ఎలా ఆలోచిస్తారంటే ఎలక్షన్ ముంగట ఏదో పెడదామని చెప్పేసి ఆలోచిస్తారు. కానీ మన తెలంగాణ ప్రభుత్వం అలా కాదు. ఖచ్చితంగా ఏవైతే చెప్పారో గత 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఆ స్కీమ్లన్నీ కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా బ్రేక్ కాలేదు. ఇంకా కొత్త కొత్త తీసుకొస్తున్నారు తప్పితే పెట్టిన స్కీమ్ ఎక్కడ కూడా అవ్వలేదు. ఏదో ఎలక్షన్ కోసమా దానికోసమా కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారిది ఒకటే ఆలోచన, తెలంగాణ రాష్ట్రం అనేది దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండాలి. నా తెలంగాణ బిడ్డలందరూ కూడా సంతోషంగా ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా ఉండాలని చెప్పేసి ఆయన కలగన్నారు. అదేవిధంగా బంగారు తెలంగాణ వైపు ఆయన అడుగులు వేస్తూ ఈ స్కీమ్లన్నీ ఇస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను మా మహిళా మనులకి. మనము ఇంట్లో మన ఇంటికి మనమే మహారాణులము. ఏది నిర్ణయం తీసుకోవాలన్నా కూడా మనపైనే సాగుతుంది. ఒకరి మూడు బాగాలేదు ఇంట్లో అంటే ఒక మంచి వంట చేసో ఇంకేదన్నా చేసో వారి మూడు మార్చే విధంగా అంటే ఒకరిని మన మాటతో కానీ మన పనితో కానీ వారిని సెట్ చేసుకునే విధంగా ఒక మంచి క్వాలిటీ ఒక గుణము మన మహిళా మండలకు ఉంటుంది. ఒక ఇల్లుని మనం చక్కదిద్దాం. మనకు ఒక సామెత కూడా ఉంది, ఇంటిని చూసి ఇల్లాలని గుర్తుపట్టచ్చు అని. అంటే అంత పెద్ద బాధ్యతలు ఏమున్నా కూడా ఇప్పుడైతే మీ అందరికీ కూడా తెలుసు, బయట పనులు చేస్తూ కూడా ఇల్లును కూడా సర్దిద్దుకునేటువంటి శక్తి మన మహిళల్లో ఉంది. ఆ విధంగా మనము అన్ని చేస్తున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ అంటే ఆయనకు తెలియదని కాదు, ఇవన్నీ చూస్తూనే ప్రతి స్కీమ్కి కూడా మహిళలకు మనకు పెద్ద పీట వేస్తూ మన మన గౌరవాన్ని పెంచే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. మనం అందరం చూస్తా ఉన్నాం, కడుపున బిడ్డ పడ్డప్పటి నుంచి చివరి స్థాయి వరకు కూడా చివరి రోజు వరకు కూడా ఏవేవైతే మనుషులకు అవసరం ఉంటాయో ప్రతి దాంట్లో కూడా ఒక స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో గడప గడపకి ఒక ప్రతి ఒక్క ఇంటికి కూడా ఆ స్కీమ్ వెళ్తుంది. ప్రతి ఇంట్లో కూడా ఒక కళ్యాణ లక్ష్మి కానీ, ఒక షాది ముబారక్ కానీ, మరి చదువుకోవడానికి 120,000 కానీ ప్రతిదీ చూసుకోండి. అటు కులమర్గ భేదాలు లేవు, మత భేదాలు లేవు. అందరూ కూడా మన సోదరిమణులు, సోదరులు, మన ముస్లిం సోదరిమణులు, ప్రతి ఒక్కరు కూడా మైనార్టీ వాళ్ళు అందరూ కూడా ఐక్యంగా ఉండాలి, అందరూ సమానమే మనకు అని చెప్పేసి అనే విధంగా అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి ప్రభుత్వం ఆదేశించింది తూచా తప్పకుండా మన గౌరవ ఎమ్మెల్యే గారు పాటిస్తూ మరి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈ విధంగా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతా ఉన్నారు. మరి ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్లతో పాటుగా తను వాటికి తన సహాయాన్ని జోడిస్తూ ఇప్పుడు మనందరూ కూడా తెలుసు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అంటే ఖచ్చితంగా అన్నగారు బట్టలు పెట్టి పెళ్లి పిల్లవాడికి పెళ్లి పిల్లకు బట్టలు ఇస్తూ ఆ కార్యక్రమాన్ని చేస్తారు. మరి అలాగే భోజనాలు పెడుతూ అందరికీ కూడా మన మహిళా దినోత్సవాన్ని చూసుకుంటే కూడా అందరికీ కూడా తెలుసు శివలకు, ఆర్పిల్లకు, అంగన్వాడీలకు, ఆశా వర్కర్లకు ప్రతి ఒక్కరి యొక్క కష్టాన్ని గుర్తించి అందరిని కూడా గుర్తించి వారందరికీ కూడా బట్టలు పెట్టి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి విషయంలో కూడా చూసుకుంటే మరి మన ప్రభుత్వం కానివ్వండి, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ ఎమ్మెల్యే గణేశన్న గారు కానివ్వండి, మనల్ని ఎక్కడా కూడా తక్కువ చూడడం లేదు. మరి ఇంత మనకు ఆధారాభిమానాలు చూపిస్తున్నప్పుడు మనకు కూడా ఒక బాధ్యత ఉంటుంది కదా. మన మహిళా మండల బాధ్యత ఏంటి? కేవలం మనమనే కాదు, ప్రతి ఒక్కరూ మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ప్రజానీకం కూడా ఒక బాధ్యత ఉంది. మరి ఇంత మంచి ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి. మళ్ళీ ఇలాంటి స్కీమ్లు ఇంకా రావాలి అని అనుకుంటే ఈ ప్రభుత్వమే ఉండాలి. మన గౌరవ ఎమ్మెల్యే గణేశన్న గారే మళ్ళీ రావాలంటే ఒకే ఒక్క రోజు మనం చేయాల్సిన పని ఏంటి, మన
అమూల్యమైనటువంటి ఓటుని మనం ఆయనకి ఇవ్వాలి. అన్నగారికి వేసి మనం గెలిపించుకున్నాం అనుకోండి, ఇక ముందు మనకు తిరుగు లేదు. తిరిగి 5 సంవత్సరాలు ఇంకా అద్భుతంగా మన జీవితాలు మారబోతా ఉన్నాయి. మనందరికీ కూడా తెలుసు నిజామాబాద్ ఎలా ఉండే ముందు. ముందు పార్టీలు లేకన్నా నాయకులు లేకన్నా, కానీ ఒక ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతనే గణేష్ అన్న గారి చేతుల మీదుగా కొన్ని కోట్ల, ఇప్పటివరకు 1000 కోట్ల వరకు ఫండ్ని తీసుకొచ్చి మరి ఇంత డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు మరి అలాంటి నాయకుడిని మనం వదులుకోవచ్చా? అది చాలా చాలా పొరపాటు అయిపోతుంది. కాబట్టి మరి మనము మనస్ఫూర్తిగా ఇంత, ఎందుకంటే మనం ఒక 100 రూపాయలు ఎక్కడి నుంచైనా తెచ్చుకున్నాము, 100000 రూపాయలు ఎక్కడి నుంచైనా తెచ్చుకున్నామంటేనే వారికి ఎప్పటి కూడా మన జీవితాంతం మర్చిపోం. మరి అలాంటిది ఇన్ని మనకు మన కోసమే ఆలోచిస్తూ ఉండి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కానివ్వండి, మన ఎమ్మెల్యే గారిని కానివ్వండి, మర్చిపోయే ప్రసక్తి లేదు. మీ అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మళ్ళీ మళ్ళీ కూడా మనకు గణేష్ అన్నే కావాలి, మళ్ళీ గణేష్ అన్ననే రావాలి. మనమంతా కూడా భారీ మిగాటితోని గణేష్ అన్ననే గెలిపించుకోవాలి. దయచేసి ఇదంతా కూడా మా మహిళా మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని మరీ మరీ నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈరోజు గృహలక్ష్మి ఎవరెవరికైతే వచ్చిందో రాని వల్ల కూడా ముందు ముందు వస్తాయి. ఇది ఇప్పటికే కంప్లీట్ అయ్యేది కాదు కాబట్టి మీరెవ్వరు కూడా బాధపడద్దు. వచ్చిన వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై గణేష్ అన్న. థ్యాంక్ యూ. చక్కని సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడు మీ అందరి ప్రీతమ నాయకుడు మన విశిష్ట అతిథి శ్రీ బీగాల గణేష్ గుప్తా గారిని తమ అమూల్యమైన సందేశాన్ని వారంబాద్ నగర మేయర్ దండో రీతు కిరణ్ గారు, డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్ గారు, కమిషనర్ మకరణ్ గారు, అదేవిధంగా ఎంఐఎం ఫ్లోర్ లీడర్ సకీల్ గారు, సీనియర్ నాయకులు మల్లేష్ యాదవ్ గారు, బబ్లు ఖాన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, మా సోదరమణి స్థానిక కార్పొరేటర్ సుధా గారు, పంచరెడ్డి సూరి గారు, చంద్రకళ గారు, వేదికపైనటువంటి ఇతర కార్పొరేటర్లు, నాయకులు, మీడియా మిత్రులు, నా ముందున్నటువంటి సోదరి సోదరులందరూ కూడా పేరు పెట్టిన ఈరోజు కొంతమంది లబ్ధిదారులకి గృహలక్ష్మి ప్రొసీడింగ్స్ ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొని ప్రతి నియోజకవర్గంలో కూడా 3000 మంది లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ గృహలక్ష్మి కింద 3 లక్షల రూపాయలు ఇప్పటికే శాంక్షన్ చేసింది. దాంట్లో భాగంగా నిజామాబాద్లో మరి వచ్చినటువంటి అప్లికేషన్లన్నీ వాళ్ళు స్క్రూటిని చేసి మరి ఎవరు లబ్ధిదారులు, వాళ్ళ అర్హులా కాదా, ఇవన్నీ కూడించి రంగరించి నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరున్నారో, నిజమైనటువంటి పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళని 1700 మందిని ఆల్రెడీ సెలెక్ట్ చేసిండ్రు. దాంట్లో ఈరోజు 200 మందికి మేము ప్రొసీడింగ్స్ కూడా ఇస్తా ఉన్నాం. మీ అందరు కూడా శుభాకాంక్షలు. ఇద్దరు ఎవరు చెప్తారు, మా మేయర్ గారు కూడా ఇప్పటిదాకా చెప్తారు చాలా విషయాలు, కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. జర ధ్యాన్సెస్ ఉన్నా అమ్మ, అగర్ మే జో బోల్నే జా రహా హూ ఏక్ బాత్ భీ వో జూట్ హై క్యా జరా ఆప్ సోచనా చాహియే. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ కావాలని చేసి తెలంగాణ రాష్ట్రం అంటే కాదు, నేను బంగారు తెలంగాణ చేసిన దాకా విడిచిపెట్టా అని చెప్పేసి కంకణం కట్టుకొని బయలుదేరిండు. అంటే బంగారు తెలంగాణ అంటే ఏంది? తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కులం, ప్రతి వర్గం, ప్రతి మతం, మహిళలు, పురుషులు, అన్ని వయసు వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడే అది బంగారు తెలంగాణ. కేసీఆర్ సాహబ్ చాతే హే కి తెలంగాణ సునేరా తెలంగాణ హోనా చాహియే. ఇస్కే మతలబ్ క్యా హోతా హే, హర్ కోయి ఇన్సాన్ జో తెలంగాణ మే జీ రహే హే, అగర్ వో శాంతి సే వో ఖుష్ హే ఉస్కో బోల్తే సునారా తెలంగాణ, ఇసిలియే వో కామ్ పే లగే హే, ఐసా ఇస్కీమా లాయే తెలంగాణ మే. మై కుచ్ దేర్ తెలుగు మే కుచ్ దేర్ హిందీ మే బాత్ కర్తా హూ క్యోంకి దోనో భీ హే యహాన్ పే, యే నిజామాబాద్ గంగా జమునా తహజీబ్ హే, హిందూ ఔర్ ముస్లిమాన్ యహాన్ పే మిల్కే రహతే హై, ఇసిలియే కేసీఆర్ సాహబ్ భీ బోల్తే కి సబ్ మిల్కే తెలంగాణ మే ఖుషియా మనానా. అయితే ఒక తల్లి గర్భం నుంచి, గర్భంలో ఒక పిండం పడ్డప్పటి నుంచి ఆ తల్లికి ఏం కావాలి అప్పటి నుంచి మొదలు పెడితే చనిపోయే చివరి వరకు తెలంగాణలో మంచి స్కీమ్లు రచించినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఆ గర్భిణీ స్త్రీకి పని చేయదు,
డాక్టర్లు తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే బరువులు మోయొద్దు, ఆరోగ్యమైనటువంటి భోజనం చేయాలి, ఎక్కువ తక్కువ కష్టపడద్దు, అయితేనే పండండి బిడ్డని అంటారు అంటారు. కానీ రెక్కాడితే డుక్కాడనటువంటి ఆ పరిస్థితులలో భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తేనే ఇల్లు నడుస్తుంది. కానీ భార్య ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమె పక్కకు కూర్చుంటే భర్తనే కష్టపడి సంపాదించాలంటే ఇల్లు నడవడం కష్టమవుతుంది. అది గుర్తించినటువంటి మన ముఖ్యమంత్రి గారు 12,000 రూపాయలు 3 హిస్సాల్లో 4,000 రూపాయలు ఇస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ గర్భిణీ స్త్రీకి ఇబ్బంది కాకూడదు. అక్కడి నుంచి హాస్పిటల్ పోవాలంటే అమ్మ ఒడి పథకం ద్వారా అంబులెన్స్ 102 వస్తే మీకు అంబులెన్స్ ఇంటికి వస్తుంది. దాని తర్వాత హాస్పిటల్ తీసుకొని పోయి ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ స్కానింగ్, ఫ్రీ మందులు, మళ్ళీ ఇంటి దాకా కూడా ఫ్రీ తీసుకొచ్చి ఇంటి పెడతారు. మళ్ళీ దాంట్లో డెలివరీ కూడా ఫ్రీ. డెలివరీ అయిపోయిన తర్వాత డెలివరీ తల్లి మన తల్లిగారు కట్టడం కంటే ముందే కేసీఆర్ కిట్ ఇచ్చి మరి ఇంటికి పంపిస్తారు. మేరా బహనో జో ప్రెగ్నెంట్ లేడీ రైతే దో గర్వాలే ఆర్ బీవీ మియా దోనో కామ్ నహీ కరే తో ఘర్ నహీ చలేగా. లేకిన్ జబ్ ప్రెగ్నెంట్ హోతే ఔర హర్ మా బాప్ బోల్తే ఉన్కే బడే లోగ్ బోల్తే బేటా కామ్ జ్యాదా నహీ కర్నా, వజన్ నహీ ఉఠానా, రెస్ట్ లేనా పడేగా, అచ్చా ఖానా ఖానా పడేగా. లేకిన్ దోనో కామ్ నహీ కరే తో ఘర్ నహీ చలతా గర్మీ కి వజహ సే. కేసీఆర్ సాహబ్ ఏ దేఖే 12,000 రూపాయ దియా దేనే జా రహే హై 3 హిస్సో మే 4,000 4,000 4,000. ఆర్ ఉన్కే లియే అమ్మా ఒడికే జీప్ ఆయేంగే, ఆపో హాస్పిటల్ లేకే జాయేంగే, ట్రీట్మెంట్ భీ ఫ్రీ హోగా, స్కానింగ్ భీ ఫ్రీ. ఒక అమ్మ ముచ్చట పెట్టదు అక్కడ, ఓ అమ్మ స్కానింగ్ భీ ఫ్రీ హోగా, దవాయి భీ ఫ్రీ హోగా, ఆర్ డెలివరీ కే బాద్ ఆపో జాతే జాతే కేసీఆర్ కా కిట్ కే నామ్ సే ఏక్ పేటీ దియా జాయేగా, జిస్మే ఆపో ఖిలోనే కపడే ఆర్ బచ్చో కే లియే కపడే ఆర్ ఉస్మే తేల్ సాబున్ యే సబ్ రహేగా. ఆర్ దాని తర్వాత ఉస్కే బాద్ హర్ ఏక్ మా బాప్ క్యా చాతే హై, మా బాప్ చాతే కి అచ్చా హమారే బచ్చో కో అచ్చా పడానా హై, ఖుబ్ తరక్కీ కర్నా హై, హమ్ హమారా జిందగీ జీయే లేకిన్ హమారే బచ్చే ఆగే చల్ కే బహుత్ అచ్చా పడనా హై. ప్రతి తల్లిదండ్రులు పేదలు ఆలోచించేది అదే, మా జీవితం ఈ విధంగా వెళ్ళిపోయింది కానీ మా పిల్లలు మాత్రం బాగా చదువుకోవాలని చెప్పేసి అనుకుంటారు. కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పించలేక ఆ ఫీజులు కట్టే శక్తి లేక మళ్ళీ పిల్లల్ని వాళ్ళ అదృష్టాలకు వదిలేసినటువంటి సంగతి కూడా మనం చూసినాం. అయితే ముఖ్యమంత్రి గారు మాత్రం మీ అదృష్టానికి పిల్లల్ని వదిలిపెట్టలే, కేవలం మీరు గురుకుల పాఠశాలలో చేర్చండి, మీ పిల్లల పూర్తి బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుంది అని చెప్పి చదువుతో పాటు పుస్తకాలు, బట్టలు, షూజు, భోజనము ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. మేరా బహన్ ఆప్కే బచ్చే టెంపరీ స్కూల్ మే పడ రే హోంగే మైనార్టీ స్కూల్ మే, అగర్ కిసికే బచ్చే పడ రే తో జరా హాత్ ఉఠాయియే, కిసికే బచ్చే పడ రే తో ఖుషీ కి బాత్ హై ఇత్నా లోగోం కే బచ్చే యహాన్ పే పడ రే హై, ఔర్ ఆప్ లోగ్ మేరే సే జ్యాదా జాంతే కి వహాన్ పే కైసే ఖానా ఖిలాతే, సుబహ మే దూధ్, ఉస్కే బాద్ నాష్తా, ఉస్కే బాద్ ఖానా, ఉస్కే బాద్ షామ్ మే ఫిర్ సే దూధ్, ఫిర్ సే స్నాక్స్, ఔర్ ఉస్కే బాద్ రాత్ మే ఖానా, ఔర్ కితాబే ఫ్రీ, జూతే ఫ్రీ, రైనే కా ఫ్రీ, ఖానే కా ఫ్రీ. 1,20,000 రూపాయ ఈ స్కూల్ కే బచ్చో కే లియే ఖర్చ్ కర్ రహే గవర్నమెంట్, గురుకుల పాఠశాలలో చదివే పిల్లలకు చదువుతో పాటు పుస్తకాలు, యూనిఫాము, షూజు, బట్టలు అన్నీ కూడా ఫ్రీనే, మంచి భోజనం. ఇప్పుడే మా మయ్యర్ గారు చెప్పినట్టు ఇప్పుడే కేసీఆర్ సీఎం అల్పాహార పథకం, ఇప్పుడు అక్కడికి మేము పోయేస్తున్నాం. బ్రహ్మాండమైనటువంటి అల్పాహారాన్ని నేను, మేయర్ గారు, కమిషనర్ గారు, కలెక్టర్ గారు అందరం కలిసిపోయి అల్పాహార పథకాన్ని ఓపెన్ చేసి వచ్చినాం. పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. నేను హాస్టల్లో ఉన్నటువంటి పిల్లల్ని నేను అడిగితే ఇంట్లో ఫుడ్ బాగుందా లేదా హాస్టల్లో బాగుందా అంటే హాస్టల్లోనే బాగుంది అని చెప్పారు. ఇప్పుడు తినే పిల్లల సమాధానం కూడా నాకు అదే వచ్చింది. జనరల్గా ఏం చేస్తారంటే ప్రభుత్వం నుంచి వచ్చేదంటే ఏదో ఎట్టికి పెడతారు అనేటటువంటి పేరు ఉంటుండే, ఈరోజు ఆ పరిస్థితి లేదు. మరి అదేవిధంగా అబ్బాయి కొడితే ఇంట్లో సంతోషాలు, పండుగలు చేసుకుంటారు, మిఠాయిలు తింటారు, కోడ్లు కోసుకుంటారు, మేకలు కోసుకుంటారు. అమ్మాయి కొడితే మాత్రం ఏం పండుగలు చేసుకోరు. అగర్ గరమే లడకా ఫైదా హువా బిర్యానీకి బనాతే దావత్ కర్తే బగరి కాడితే
लेकिन अगर लड़की हुआ तो नाराज रहते, फिर अगले अगले डिलीवरी में बच्चा होने का इंतजार करते। क्यों करना भाई ऐसा? क्यों लड़की नहीं होना? लड़की हुआ तो क्यों खुशियां नहीं बनाना? बिल्कुल खुशियां बनाना। लेकिन हर एक माँ बाप सोचते हैं गरीबी की वजह से हम बच्चे के शादी कैसा करना है। तो इसीलिए केसीआर साहब ने एक स्कीम लाया, उसका स्कीम का नाम है, अगर आप मेजॉरिटी हिंदू है तो कल्याण लक्ष्मी, अगर आप माइनॉरिटी है तो शादी मुबारक, लेकिन पैसे तो इतना ही आएगा। भले पैसे तो 1,00,116 रुपए आएगा। तो केसीआर साहब यही बोले कि अगर लड़की हुआ तो आप स्वागत करो, अम्माई गुट्टा मेरे स्वागत लक्ष्मी देवी स्वागत పెళ్లి చేసేటటువంటి బాధ్యత నాది అని చెప్పేసి కళ్యాణ లక్ష్మి ద్వారా 116,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తా ఉంది. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ వచ్చిన వాళ్ళు ఉంటే ఇలా చేయలేపండి దీంట్లో. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చూడండి ఎంత మంది ఉన్నారు అంటే వచ్చిన మనకు రాలేదా? ఓకే. అయితే దీని తర్వాత పిల్లల చదువులు అయిపోయినాయి, డెలివరీ అయిపోయింది, ఇక్కడ పెళ్ళిలు అయిపోయినాయి, దాని తర్వాత వయసు మీద పడ్డ తర్వాత కన్న కొడుకు కూడా చూసాడనేటటువంటి గ్యారంటీ లేదు. ఈ ప్రపంచం అంటే తయారైంది, కోడలైతే బయట నుంచి వచ్చింది, కొడుకు చూసాడనేటటువంటి గ్యారంటీ కూడా లేదు. అట్లాంటి వాళ్లకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జీవితం అంతా సేవ చేసి, ఒక మా పెద్దవాడ కూర్చున్నది, ఆమె జీవితం అంతా పనిచేసి 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒంట్లో శక్తి తగ్గుతుంది, పని చేయాలంటే పని కూడా చేత కాదు, అట్లాంటి సమయంలో ఆమె ఎట్లా బతకాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి ఆసరా పథకం కింద 2,016 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మరి కేసీఆర్ గారి ప్రభుత్వం. పూరా జిందగీ భర్ కామ్ కర్కే జబ్ 60 సాల్ హో జాతే, జబ్ బుడాపన్ మే చలే జాతే, జబ్ తాకత్ కమ్ హో జాతే, యే భీ గ్యారంటీ నహీ హై కి అప్నా బచ్చా భీ హమారా దేఖభాల్ కరేగా నహీ కరేగా, జబ్ కామ్ కర్నే కా తాకత్ భీ నహీ రహతా. इसीलिए केसीआर साहब ने वजूफा का नाम से 2,016 रुपए अभी दे रहे हैं तेलंगाना में। और इसके बाद कोई बेवा है उसका घर में भाई बन के अपना सगा भाई भी नहीं देता, महीने भर 2,016 रुपए दे रहे हैं केसीआर साहब। एवरना बर्तन खोल पे उठे, बर्तन वदलेसुटे 2,016 रुपये मरी ये प्रभुत्वम मरी चिवरी वरक इप्पटि वरकु वस्तदी ई पेंशन, చనిపోయే చివరి వరకు వస్తుంది. ఇంకా గృహలక్ష్మి ఉంది, రేషన్ కార్డులు ఉన్నాయి, సన్నబియ్యం ఉన్నాయి, మరి మనిషికి 6 కిలోల బియ్యం ఉన్నాయి, చాలా ఉన్నాయి స్కీమ్లు. అంటే నేను చెప్పిన స్కీమ్లు మనిషి పుట్టక ముందు బచ్చా పైదా అనేసే పేరే తెలంగాణ మే జబ్సే ఓ బచ్చేకే దేఖభాల్ కర్నేకే లియే న్యూట్రిషన్ ఫుడ్ అంగన్వాడీ సెంటర్ మే 12,000 రూపాయ కేసీఆర్ కిట్ डेली जो प्रेग्नेंट लेडी को दूध देते और अंडा खिलाते और जब पेंशन का नाम से लास्ट वो मौत होने तक जब तक जिंदा है तब तक ये पेंशन आएगा। ये तेलंगाना हुकूमत है, ये सुनहरा तेलंगाना है। और आज के डेट में गृहलक्ष्मी के नाम से 3,00,000 रुपए दिया जा रहा है तीन हिस्सों में जो घर बनाना चाहते। पहला 2 BHK का हमारा स्कीम चल रहा था, 2 BHK स्कीम नागारम लो 435 ఇల్లు కట్టాం, కలెక్టరేట్ ఇంకా 350 ఇల్లు కట్టాం. సరే ప్రతిపక్షం వాళ్ళు చెప్తారు ఇంకా పంచలేదని, కట్టినాం బరాబర్ పేదోళ్ళకే వస్తాయి, దానిలో మేము కలెక్టర్ గారు కమిషనర్ గారు ఉండరు, పేదోళ్ళే ఉంటారు ఖచ్చితంగా. కట్టదందుకు దమ్ము కావాలి, వ్యతిరేకించేదందుకు కాదు. ఒకటే విషయం చెప్తున్నా, స్థలం లేదు. నాలాంటి ఎమ్మెల్యేలు చాలా మంది ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి చెప్పిండ్రు, సార్ ప్రభుత్వ స్థలం లేదు, మీరు కట్టాలని డబ్బులు ఇచ్చినా కూడా స్థలం సరిపోతలేదు. కానీ చాలామంది పేదోళ్ళు ఏమంటున్నారంటే మాకు 5 లక్షలతో ఇల్లు కట్టించే బదులు మాకు 3 లక్షలు ఇవ్వండి, మేము మా సొంత స్థలంలో మా ప్లాట్లో మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి వస్తున్నారని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయారు. తీసుకొని పోతే కేసీఆర్ గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఈ స్కీమ్ బాగుంటుంది, ప్లాట్ ఉన్న వాళ్లకు మనం 3 లక్షల రూపాయలు ఇద్దామని చెప్పేసి మరి ఇప్పుడు ఈ స్కీమ్ తీసుకొచ్చిండ్రు. మరి ఈరోజు మన లబ్ధిదారులకు కూడా మనం ఇస్తా ఉన్నాం. ఆర్ కేసీఆర్ కే హుకూమత్ ఎలక్షన్ కే సామ్నే డ్రామా కర్నే వాలే ఈ హుకూమత్ నహీ హై, ఆర్ హమ్ భీ ఎలక్షన్ కే పహలే ఎలక్షన్ కే పహలే ఆకే డ్రామా కర్నే వాలా నహీ హై.
पांच साल में यहाँ पे 500 प्रोग्राम करें इसी फंक्शन हॉल में, कभी शादी मुबारक, कभी कल्याण लक्ष्मी, कभी कुछ और अलग अलग प्रोग्राम्स करते आए। चाल मंदिर चुप्तर एलक्षन रागने ओ अम्म ओ चम ओ अत ओ काका इक रकर पीलो मेमेपड़ना मेमच्चे एलक्षन कोसम का मेमच्चे जनरेशन कोसम पेमन अंके निजामाबाद नगर में अम्मा मी अंदर को प्रश्न अड़ता गुरुकुल पाठशाला मैनारटी स्कूलों एवर पिल चलते को मे चति कल्याण लक्ष्मी शादी मुबारक एवरको को मे चति इपू पेन एवरकोसारे पड़ना पेंशन तीसुकोवारे वजूफा तीसुकोवारे हाँ ठीक है। अब एक सवाल आखिरी सवाल मैं पूछता हूँ, निजामाबाद बागा अभिवृद्धि चेंदिंदी अन्नोलु चेतुलु एत्तंडी, निजामाबाद अच्छा खूबसूरत बने जो सोचते वो हाथ उठाएगा, ये बात है। बहुत बहुत शुक्रिया, बहुत खुशी हो गए मेरे को, चाला संतोष वेसिंदि एंदुकंटे कल्याण लक्ष्मी शादी मुबारक अंटे कोन्नि चेतुलु लेसिनायि, पेंशन अंटे कोन्नि चेतुलु लेसिनायि, अदे विधंगा विद्यार्थुलु स्कूल चदुवुतुन्नारंटे कोन्नि चेतुलु लेसिनायि, कानी निजामाबाद अभिवृद्धि चेंदिंदा लेदा अंटे अन्नि चेतुलु लेसिनायि। ఇది మీ అందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, మీరు నిజామాబాద్ అభివృద్ధిలో భాగంగా ఒక్క విషయం మీరు చూడండి, మొన్ననే మినీ ట్యాంక్‌మెంట్ ఓపెన్ చేసినాం, మేము కూడా పోయినాం అక్కడే తిరిగి మేమంతా కలగలికి వచ్చినాం, ఆప్ లోగ్ జైయే మినీ ట్యాంక్‌మెంట్ దేఖియే, అది ఖుల్లా హై మినీ ట్యాంక్‌మెంట్, శామ్ మే 5 బజే సే 8 బజే తక్ ఖుల్లా రహేగా, ఒక్కసారి మన నిజామాబాద్ ఎంత అందంగా ఉందో మీరు వెళ్ళి చూడండి। కేటీఆర్ గారు మొన్న వచ్చినప్పుడు చెప్పిండు हैदराबाद को ये मात्रम तीसुकोकुंडा मिनी टैंक मंड उंदी, हैदराबाद कंटे मी वैकुंठ धामालु चाला बागुन्नायि, तेलंगाणा लो ब्रह्मांडमैनटुवंटि मुनिसिपल आफीस तेलंगाणा लो उंदी, इवन्नी कूडा मरी केटीआर गारु चेप्पारु, अंटे आयन मुनिसिपल शाखा मंत्री, वारु तेलंगाणा राष्ट्रंलो ये ऊर्लु उन्नायो अन्नी कूडा वारिकि तेलुसु, मरि वारु चेप्पारंटे मामूलु विषयं कादु। इप्पुडु केसीआर गारु कूडा महिलाके चेकलु इच्चिंडु, कल्याण लक्ष्मी महिला पेर मीद तल्ली पेर मीद इस्तारु, कूतुरु पेर मीद इय्यारु तल्ली पेर मीद इय्यारु, गृहलक्ष्मी अयिना कूडा मी पेर मीद इस्तारु भर्त पेर मीद इय्यारु, एंदुकंटे मी मीद अंत नम्मकं माकु, इयलरे पोद्दुन एलक्षन वच्चिना कूडा मेमु मोगलनु अडगा मी आडोलेनि अडुगुतां, एंदुकंटे इंट्लो मोगलु एं नडुस्तलेदु मा इंट्लो कूडा नदे नडुस्तलेदु, मीरु एं चेप्ते गदे नडुस्तदि, इक कुसु अंटे कुसु निलवडु अंटे निलवडु, ఇక అందుకే మా సోదర మల్ల మీద ఫుల్ నమ్మకం ఉంది, ఇయ్యల చూడగానే నాకు మంచిగా చాలా బాగా అనిపించింది, చాలా సంతోషం అనిపించింది, మీ ఇళ్ళలో మీదే బాగుంది అంటే గౌరవం దక్కాలి, మహిళ కూడా గౌరవం దక్కాలి, నేను తమాషా కన్నా కానీ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ప్రపంచంలో కూడా మహిళకు ఉండేటటువంటి గౌరవం మహిళకు ఉండాలి, సమాన హక్కులు అని స్పీచ్ ఇచ్చుడు కాదు, సమాన హక్కులు కూడా నిజంగా ఉండాలి, మనం గౌరవంగా ఉండాలి, మనం ప్రేమగా ఉండాలి, కాబట్టి ఆ మాట అంటా ఉన్నా, మరి మరోసారి మీ అందరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చే రోజుల్లో తప్పకుండా ఒకే ఒక కంకణం కట్టుకొని నేను పని చేస్తా ఉన్నా, నిజామాబాద్ లో నీళ్ళ ప్రాబ్లం లేదు, ఇప్పుడు ముందుండే ట్యాంకర్ వస్తున్నాయా లేవు, బిందెలతో కొట్లాడుతున్నామా లేదు, అమ్మ ఆప్సే పూచ్ రామే పానీ కా కోయి మసలా హై నిజామాబాద్ మే పీనే కా పానీ కా, और टैंकर में आ, टैंकर सारे गली में नहीं, कुछ लड़ाइयाँ हो रहे नहीं, लेकिन आपको एक चीज़ की तकलीफ है कि सुबह एक टाइम पे जल्दी उठना पड़ता और पानी जाने से पहले आपको पकड़ के कल दूसरा दिन तक पानी भर के रखना पड़ता। मैं आपको वादा कर रहा हूँ आगे इलेक्शन के बाद मुझे पूरा यकीन है, मुझे बाद में आप लोग जिताएंगे, मुझे पूरा यकीन है, और उसके बाद मेरा वादा है आपको गड़े भर के भरने की जरूरत नहीं है, जब भी आप नल खोलेंगे तब पानी आएगा आपका घर में, 24 घंटे पानी का इंतजाम हम करेंगे, और कोई सेंट्रल गवर्नमेंट और कोई गवर्नमेंट आके जब सर्वे कराते तेलंगाना में खूबसूरत शहर कौन सा है, खूबसूरत शहर कौन सा रहेगा, हैदराबाद के बाद निजामाबाद रहेगा, वो मेरा वादा है आप लोगों से। నీకు అర్థమైంది లేదమ్మా, తెలుగులో కూడా ఒక ముక్క చెప్పి నేను బంద్ చేస్తేగా, చాలామంది ఏం చేస్తారంటే పాపం నీళ్ళు కష్టం లేదు కానీ
రోజ్ పొద్దున మాత్రం టైం కి ఇవ్వాలి. ఇక నీకు చాత కాకుండా ఇవ్వాలి, జ్వరం వచ్చినా ఇవ్వాలా, మీకు సర్దైనా ఇవ్వాలా, దగ్గు లేచినా ఇవ్వాలి. లేచి ఆ నీళ్ళు వచ్చే టైంకి నీళ్ళు పట్టుకొని నింపుకొని మళ్ళీ అవసరమైతే చాత కాకుండా పండుకుంటారు. కానీ మీకు ఒక మాట ఇస్తున్నా, నేను వచ్చే రోజుల్లో మళ్ళీ మీరు గెలిపిస్తారనేటటువంటి నమ్మకం నాకుంది. మళ్ళీ 24 గంటలు మీ ఇంటి ముంగట నల్ల వచ్చేటటువంటి పథకం నేను సిద్ధం చేస్తున్నా, తప్పకుండా అది చేసి తీర్తాను నేను మాట్లాడుతాను. అదేవిధంగా హైదరాబాద్ నగరం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అందమైనటువంటి నగరం ఏదైనా ఉందా అంటే అది నిజామాబాద్ ఉంటుంది అని చెప్పేసి నేను మీకు మాటిస్తూ ఈ అవకాశానికి ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. మీ అందరికీ శుభాకాంక్షలు. జై హింద్.